రే అనిల్ లేరా, టైం 7 అవుతుంది. అబ్బా ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నావు? పొద్దుకెరక పడుకోవడానికి ఇది మనిల్ అనుకుంటున్నావరా? మామయ్య ఇల్లు, మామయ్యని మచ్చిక చేసుకుని అననీతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఆస్తి దక్కేది. లే చా. వాళ్ళతో నీకేంటి ఆటలు? వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను రోజు వీళ్ళతోనే ఆడుకుంటా. ఇప్పటిదాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు, ఇకపై నుంచి నాతోనే ఆడాలి. అది చెప్పడానికి నువ్వెవరు? నేను నీ బావని. బావైతే కొమ్మల చెయ్య ఏంటి? నాకే ఎదురు చెప్తావా? నాన్న. ఏం బావగారు, పేపర్ ఉదయాన్నే సీరియస్ గా చదువుతున్నారు. ఏం బావగారు, ఇదేనా రావటం? బాగున్నారా? రండి కూర్చోండి. ఏం బాగులే బావా, ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి. మీ చెల్లెలు రెండేళ్ల నుంచి ఇంట్లోనే అంటు పెట్టుకున్నారు, మరి నేను ఇలా కాక ఎలా ఉంటాను చెప్పండి. అదేంటి బావగారు అంత మాటలేశారు? ఏ ఈ ఇల్లు మీ ఇల్లు కాదా? అయ్యా బావా, ఏదో తమాషా కల్లానే బావా. అనన్య ఏమైంది? అది అది నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే బావ వచ్చి నా చెంప మీద కొట్టాడు నాన్న. అనిల్ ఏంట్రా ఇది? ఏముంది మామయ్య, కాబోయే పెళ్ళమే కదా అని చెప్పి కొంచెం మందలించా, తప్పేంటి? ఎవరా నీకు పెళ్ళం? ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి, అనన్య పుట్టగానే అదే మా అమ్మ చెప్పింది. అనన్య మా ఇంటి కాబోయే కోళ్ళని. కాంతం ఏంటయ్యా? చూడమ్మా, ఇలాంటి పెద్ద విషయాలు చిన్నపిల్లలకి చెప్పకూడదు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో. ఏదో చిన్నపిల్లడయ్యా, తెలియక అన్నాడు. నేను సతి చెప్తాను కదా, మీరు వెళ్ళండి. వాణ్ణి అదుపులో పెట్టుకో. ఒరే ఎదవా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది కదరా. మా మా పదేంటికి నాన్న? ఏం తల్లి, కాలేజ్కి వెళ్ళొస్తా. అవునా అమ్మా, నేను అటువైపు వెళ్తున్నాను, నింపమంటావా? లేదు నాన్నగారు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాను. అలాగేనమ్మా, పిలుస్తాను. అమ్మా సావిత్రి. చెప్పండి మావయ్య గారు. ఒక మంచి మిరియాల టీ తీసుకురా. అలాగే మావయ్య గారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నా నాదికేశ్వరరాజు గారు. మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా, వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు, చదువుకుంటుంది కదా. చూడండి పంతులు గారు, మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణతో మీరు తీసుకెళ్ళండి. అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు. అలాగే అమ్మా. సరే నాన్న, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. పెద్ద గమ్మునే ఉండండి. ఎరా రామయ్య, గొడవేంటి చెప్పు. అయ్యా మా అయ్యా 2 ఎకరాల పొలం, పాడి, ఇల్లు మా ఇద్దరినీ సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా. అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా. ఇప్పుడు మా తమ్ముడు నాకు 1 ఎకరం పొలం, పాడి మాత్రమే ఇస్తానని ఇల్లు తను ఉంచుకుంటాను అంటున్నాడయ్యా. నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా? పెళ్ళం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా? మీరే చెప్పండి అయ్యా, ధర్మం చెప్పండి అయ్యా, న్యాయం చేయండి అయ్యా, మీరే న్యాయం చేయండి అయ్యా. ఎరా, వాడు చెప్పింది నిజమేనా? అయ్యా నేను చదువుకున్న వాడినయ్యా, ఈ పాడి పంట నాకు తెలియదయ్యా, అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా. దీంట్లో తప్పేముందయ్యా? తప్పేముంది అంటావేంట్రా? మీ అయ్య నిన్ను బడికి, మీ అన్నయ్యను పొలానికి పంపించాడు. నువ్వేమో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుని భార్య బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు, మరి మీ అన్నయ్యేమో పొలానికి పోయి మట్టి విసుక్కుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల పాపలతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని అని బయటికి పోమంటావా? ఇల్లు లేకుండా ఎక్కడ పోమంటారు మీ అన్నయ్యని? ఒరే సుబ్బయ్య, అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యతరా, తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడురా. అన్నయ్య అంటేనే ఒక ధైర్యం. పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్యేరా. ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ ప్రేమ అన్న, నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న, ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న. అన్నయ్యే దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు. అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం, దాన్ని తెలుసుకుని బతకండ్రా. ఆ పెద్ద ఆయన చెప్పే మాటకు తిరుగుండదురా. ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవరు కూడా మీకు దొరకర్రా. ఇకనైనా కలిసిమెలిసి ఉండండిరా.
అయ్యా తప్పైపోయిందయ్యా నన్ను క్షమించండి అయ్యా అన్న అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా నిన్ను క్షమించవలసింది నేను కాదురా మీ అన్నయ్య ఓ మీ అన్నయ్య కాళ్ళ మీద పడు ఓ అన్నయ్య నన్ను క్షమించండి అయ్యా నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా నా గుండెల్లో తమ్ముడు మనం ఎప్పుడు కలిసి ఉందావురా కలిసి ఉందాం మంచి తీర్పిచ్చారయ్యా మీరు సెల్లంగా ఉండాలయ్యా పెద్దయ్య గారు చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కల్పిస్తున్నారండి కలపడం కూడా ఓ గొప్పేనా మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో అయ్యగారు ఆ రోజులు మేము చూసి వచ్చామా ఇన్నొచ్చామా ఎంతకే తమరు కలిపే రకమా ఎడగొట్టే రకమా ఏం మాట్లాడుతున్నావురా అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని ఏంట్రా అది 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 నాకండి చెప్తా రే అసలు విషయం ఏంటో చెప్పు అదేనని మన కుమారి ఉన్నది కదండి అది నా దగ్గరే ఉంటది అయ్యగారు ఉన్న విషయం ఏంటో సరిగ్గా చెప్పు అదేనండి కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారని అడుగుదాం అనుకుంటున్నానండి మీరు గొడుగు పట్టుకుంటే నేను ఎత్తానండి పర్వాలేదురా లైవ్ అయ్యగారే పట్టుకోండి పట్టుకోండి ఇలా నమ్మకాలి నీకు ఒక మంచి పని చేసి పెడతా అయ్యగారు మీరు మనుషులు కాదండి దేవుడండి కుమారి కుమారి ఎంత పని చేశారండి సామాన్లన్నీ కదిలిపోయాయి మీ బావే కాలేజీకి వెళ్తున్నావా వెళ్ళి బుద్ధిగా చదువుకో పల్లెటూరు చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకు ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అస్సలు నమ్మొద్దు వీళ్ళల్లో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పుద్ది వాళ్ళకి చెప్పు ఈ బావే నీకు మొగుడని బావా అత్త కొడుకు అని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు ఈ విషయం గానీ మా నాన్నకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అయినా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని ఏడిపించడం తప్పనిపించట్లేదా ఇంకొకసారి నా వెంట పడినా నా జోలికి వచ్చినా మా నాన్నతో చెప్తాను చెప్పుకోవే ఏం చేస్తారో నేను చూస్తాను ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా అదే ఐ లవ్ యు ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు ఏమైందమ్మా అనన్య అమ్మా కాలేజ్కి వెళ్ళే దారిలో బావ నన్ను అడుగు పట్టుకుని అల్లరి చేశాడమ్మా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయిందమ్మా ఊరుకో అమ్మా బాధపడకు నేను మీ నాన్నతో మాట్లాడతాను వాడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు మీ నాన్నగారు ఇచ్చిన మాట వల్ల చేసిన వాగ్దానం వల్ల నేను ఊరుకుంటున్నాను లేకపోతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదు తల్లి నేను ఇక్కడ ఉండి చదువుకోలేనమ్మా సిటీకి వెళ్ళి చదువుకుంటానమ్మా నాన్నకి చెప్పి నువ్వే ఏదోలా ఒప్పించాలమ్మా ప్లీజ్ నువ్వంటే మీ నాన్నకి ప్రాణం చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిన్ను వదిలి ఉండలేదు ఆయన ప్రాణం విలవెల్లాడిపోతుంది అలాంటిది నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటానంటే ఆయన గుండె తట్టుకోగలుగుతుందా అమ్మా ప్లీజ్ అమ్మా నేను ఈ బాధను అనుభవించలేను తీసుకోండి ఏమండి మన అమ్మాయిని ఇక్కడ ఉంచి చదివించడం నాకు ఇష్టం లేదు అందరి పిల్లలు పట్టణంపై చదువుకుంటున్నారు మన అమ్మాయి అనన్యని కూడా సిటీకి పంపి చదివిద్దామండి మీరేమంటారు ఆలోచిద్దాం అనన్యకి ఇష్టమైతే అలాగే చేద్దాం కానీ అమ్మాయిని వదిలి మనం ఉండగలమా ఆలోచించు ఆలోచించేది ఏముందండి
మన అమ్మాయి బాగా చదివితే అది మనకు మంచిదేగా. అమ్మాయి ఇష్టాన్ని మనం కాదనలేముగా అండి. అలాగే నీ ఇష్టం. అమ్మయ్య ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేను బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తున్నానే. నేను కూడా మా ఊరు వెళ్తున్నానే. అబ్బా ఎక్కడికి వెళ్ళినా మనందరం మళ్ళీ ఎక్కడో చోట తిరిగి కలుస్తాం కదే, లేకుంటే అందరూ మా ఊరు వచ్చేసేయండి, సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేద్దాం. అనన్య ఒప్పుకుంటే నేను రెడీ. ఏమంటవి అనన్య? మా నాన్న సాయంత్రానికే వచ్చేయమని చెప్పారే. మీ నాన్నతో నన్ను మాట్లాడమంటావా? అమ్మో వద్దు, మా అమ్మ నాన్న చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అమ్మ నాన్న చెల్లి అంటావు, నీకంటూ స్పేస్ లేదా? ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడే మనం జాలీగా ఉండేది? మనకిప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా, తర్వాత ఎలాగో జాబ్ చేయాలి, అప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది లేవే, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు ఏం అడగొద్దు. సార్ బాస్ పిలుస్తున్నారు. నేను వస్తాను వెళ్ళు. ఓకే సార్. ఏ రాజయ్, ప్రాజెక్ట్ చేయకుండా కూర్చున్నావు, ఎప్పుడు పూర్చేద్దామని? రే 10 రోజులు టైం, సారీ సార్, 10 రోజులు టైం తీసుకునే ప్రాజెక్ట్ని 2 డేస్లో కంప్లీట్ చేయమంటే కష్టం సార్. అది కాదురా, నువ్వు చేయగలవని ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా, ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయరా. ప్రతిసారి ఇలా అంటే కష్టం రా. అది కాదురా, అర్థం చేసుకోరా. బాస్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ రా. సారీ మాదవ్. ఇట్స్ ఓకే. ఆర్ యూ ఫ్రీ నౌ? లేదు, కొంచెం బిజీగా ఉన్నా. ఎందుకు అలా అడుగుతున్నావు? ఫ్రీ అయితే బయటికి వెళ్దామా? సారీ మాదవ్, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. బాయ్. సరే. రే మహేష్ సారీ రా, ఏమనుకోకు, ఈ ఆఫీస్లో రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏ పాపం, ఎంత తక్కువైంది? అన్నీ ఎక్కువే రా, మన బాస్గా టార్చర్ భరించలేకపోతున్నాను. ఏమైందిరా? వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు, అందుకే రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. పైగా వాడు నేను మంచి ఫ్రెండ్స్ కదా, అందుకని. సరే నీ ఇష్టం కానీ. థ్యాంక్స్ రా. ఏ కారాపు, ఏ అనన్య, ఇది ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్యా అది గుడికెళ్తున్నాను. నువ్వు గుడికే వెళ్తావో బడికే వెళ్తావో నీ ఇష్టం, పెళ్లి తర్వాత నా ఇష్టం. ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ, అప్పుడు నేను చెప్పిందే నీకు వేదం. ఒకటి గుర్తుంచుకో, నా కళ్ళు 24 గంటలు నిన్ను గమనిస్తూనే ఉంటాయి. నా ఇంటికి రాబోయే కోడలు కట్న కానుకలతో పాటు వారు ప్రతిష్టల్ని కూడా తీసుకురావాలి, అది గుర్తుంచుకో. అయ్యగారు ఈసారి ఆట నాదే అవుద్ది, మీరు నాకు మాట ఇవ్వాలి. మాటే కదరా, తీసుకో. అయ్యగారు మీరు మరి మాట తప్పకూడదు. తప్పనులేరా? ఏం లేదు అయ్యగారు, వేసుకోవడానికి 2 మంచి జత బట్టలు ఇప్పించండి చాలు. వేసుకోవడానిక చూసుకోవడానిక? అయ్యగారు ఏంటి అంతమంది అనేశారు? ఏం లేదురా, ప్యాంటుకు తక్కువ నిక్కరికి ఎక్కువ ఏమంటావురా? ఫైనల్గా ఒక పని చేయి, నా చేతి రుమాలు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో ఈసారికి. అసలే సంబర కదరా, సమ్మగుంటది, సర్దుకుపో. షో షోనా ఏంటి అయ్యగారు ఇది? మై కమిన్ సార్. కమిన్. మార్నింగ్ సార్. మార్నింగ్. నా ఫైన్.
ఓకే గుడ్ క్వాలిఫికేషన్ థాంక్యూ సార్ ఇంతకు ముందు ఆఫీస్ లో కూడా మంచి సాలరీ ఇచ్చారు అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు ఎప్పుడు ఒకే చోట జాబ్ చేయడం నచ్చదు సార్ ఒకవేళ ఈ జాబ్ మీకు ఇచ్చినా మా కంపెనీ నుంచి కూడా వెళ్ళిపోతారా 2 ఇయర్స్ వర్క్ రిజైన్ చేయండి సార్ దట్స్ మై ప్రామిస్ ఓకే కన్ఫర్మ్ చేయి ఓకే గుడ్ థాంక్యూ సార్ మీ రెజ్యూమ్ మీ ఎక్స్‌పీరియన్స్ చూసిన తర్వాత మా కంపెనీలో మిమ్మల్ని టీమ్ లీడర్ చేయాలనుకుంటున్నాం థాంక్యూ సార్ గుడ్ లక్